మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, ఇంతవరకు కూడా తండ్రి మీ కుమారుడు ద్వారా తండ్రి మీ మాటలు వినిపించినందుకు మీ కృతజ్ఞతలు. మీ పనిలో ఎదుగుతున్నటువంటి కుమారుని తండ్రి జ్ఞాపకం ఉంచుకోండి. వర్ధులు లాగున తండ్రి సహాయాన్ని దయచేయండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తండ్రి ఇంత చక్కనైనటువంటి వాతావరణాన్ని ఇచ్చి మీ మాటలు నేర్పించబోతున్నందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మరి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బిడ్డలను దీవించండి. రావలసినటువంటి ప్రతిఫలాన్ని తండ్రి వారికి దయచేయండి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం చేసినటువంటి మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో తండ్రి, ఆ ఉద్దేశాలను ఎరిగి మా జీవితాలలో తండ్రి వాటిని పాటించి మీరుండే మహాలోకానికి చేరేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని, చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలము తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి మీ అందరికీ నాతోటి దైవ సేవకులకు క్రీస్తు పేరాశుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దుష్టుడు పొందుతున్న ఫలసాయం దేవుడు చేస్తున్న వ్యవసాయం. మనకు దేవుడు చేస్తున్న వ్యవసాయం అనేది మొదటి భాగంగాను, దుష్టుడు పొందుతున్నటువంటి ఫలసాయం అనేది రెండవ భాగంగాను మరి రెండు రోజుల పాటు మీ మధ్యలోని వాక్యాన్ని పంచుకోవాలని మరి ఆశపడుతున్నాం. వ్యవసాయం ఫలసాయం బాగా వినాలమ్మ. వ్యవసాయం ఫలసాయం. ఒక వ్యక్తి వ్యవసాయం చేస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా ఆ వ్యవసాయంలో లాభం పొందాలి. అవునంటారా కాదంటారు? లాభం పొందాలి. ఆ వ్యవసాయం ద్వారా వచ్చేటటువంటి పంట ద్వారా తన కష్టాలన్నీ తీరాలి, తను లాభపడాలి, తను ఫలితం ఫలసాయం అని అంటాం దాన్ని. ఆ ఫలసాయం పొందాలి. ఇక్కడ ఆలోచిస్తే వ్యవసాయం ఫలసాయం అనే దానికి ముందు దేవుడు దుష్టుడు అని రెండు అక్షరాలు కనపడుతున్నాయండి. దేవుడు దుష్టుడు. దేవుడికి దుష్టుడంటే పడదు, దుష్టుడికి దేవుడంటే పడదు. అవునండి, ఇద్దరూ కూడా ఒకరికొకరు శత్రువులు. ఏమండి, దేవుడంటేనేమో సాతానుకు పడదు, సాతాన్ అంటే దేవుడికి ఇష్టం లేదు. ఒక వ్యక్తి వ్యవసాయం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి తాను ఏ ఫలసాయాన్ని అయితే ఏ ఫలితాన్ని అయితే పొందాలనుకుంటున్నాడో తనకు పొందకుండా తనకు ఆ ఫలితం దక్కకుండా తన శత్రువుకు దక్కితే బాధ ఉంటుందా? బాధ ఉండదండి. మీరు బాగా గమనించాలి. మీరు పొలము వేసి మీరు కష్టం చేసి మీరు పండించిన పంట తీరా మీ చేతికి వచ్చేటప్పటికి మీకు కాకుండా మీ శత్రువుకు కనుక లాభం పొందితే ఎంత బాధపడతారండి? చాలా బాధపడిపోతూ ఉంటుంది. అవునా కదా ప్రియమైన వర్లారా? కనుక అసలు దేవుడు చేసే వ్యవసాయం ఏంటి? దుష్టుడు ఆ ఫలసాయాన్ని ఎలా పొందుతున్నాడు? చాలా జాగ్రత్తగా ఆలోచిద్దండి. మన జీవితాలకు చాలా ప్రాముఖ్యకరమైనటువంటి సంగతి ప్రియమైన వర్లారా, వ్యవసాయం. దీన్ని ఇంగ్లీష్లో కల్టివేషన్ అని అంటాం. ఏమంటాం? కల్టివేషన్, వ్యవసాయం. వ్యవసాయం అంటే భూమిని దున్ని ఆ భూమిలో విత్తనాలను మొక్కలను నాటి వాటి వలన వాటిని అభివృద్ధి పొందించుకొని పండించుకొని దాని ద్వారా వచ్చేటటువంటి లాభాన్ని అనుభవించాలి అన్నటువంటి ఒక గొప్ప ఆశతో ఒక వ్యక్తి భూమిని నమ్ముకొని పండించుకునే దాన్నే మనం వ్యవసాయం అని అంటామండి. ఏమంటాం? వ్యవసాయం. వ్యవసాయం ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఆ వ్యక్తిని మనం రైతు అని అంటాం. ఏమంటాం? రైతు. వ్యవసాయకుడు అని కూడా అంటాం. రైతు లేకపోతే వ్యవసాయకుడు అని అనుకుంటాం. కల్టివేటర్ అని అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారమ్మా? కల్టివేటర్. వెరీ గుడ్, ఇంగ్లీష్ బాగా వస్తుంది. రైతు అని అంటామండి. ఒక వ్యక్తి ఏమంటే బాగా గమనిద్దాం. ఒక వ్యక్తి వ్యవసాయం చేసేటప్పుడు ఆ వ్యవసాయం అనేది చాలా కష్టతరమైనది. ఒకప్పుడు ఈ భూమి మీద ఎవరి ఉద్యోగాన్ని అడిగినా కూడా ఒకే మాట చెప్పేది, అందరి నోట వచ్చేటటువంటి ఒకే మాట, నేను రైతును. నా ఉద్యోగం ఏంటిది? నేను రైతును. నా బిడ్డలు రైతు బిడ్డలు. మేము చేసే పని ఏంటిది? వ్యవసాయం అని సగర్వంగా చెప్పుకున్నటువంటి, ఒకనాడు చెప్పుకున్నటువంటి ఈ మాట ఈరోజు రాను రాను ఈ పదం అనేది మన మధ్యలో కనుమరుగైపోతుంది ప్రియమైన వార్ల. ఎవరినైనా అడిగి చూడండి, మీరేం చేస్తున్నారు? నన్ను అడిగితే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీకు మిమ్మల్ని అడిగితే ఒకళ్ళు హార్డ్వేర్ ఇంజనీర్, ఇంకొకళ్ళు సివిల్ ఇంజనీర్, లేకపోతే ఒకళ్ళు డాక్టర్, ఒకళ్ళు లాయర్, మరొకళ్ళు యాక్టర్ అంటున్నారు. ఇక పిల్లల్ని అడిగి చూడండి, అంటే నువ్వేం కావాలనుకుంటున్నావు అంటే ఏం చెప్తారు? ఏం చెప్తారమ్మా? ఒక లాయర్ కావాలి, ఒక సినిమా యాక్టర్ కావాలి, ఒక అది కావాలి, ఇది కావాలంటారు. కానీ అసలు ఎక్కడైనా ఈ రోజులలో స్కూళ్ళల్లో
అమ్మా ఎక్కడైనా స్కూళ్ళల్లో పిల్లల్ని అడిగితే నేను రైతు కావాలి అనే వాళ్ళు ఉన్నారా? ఒకవేళ నేను రైతు కావాలి అని పిల్లవాడు చెబితే వెరీ గుడ్ అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారా? ఓరే దరిద్రుడా, నీకెందుకు రా ఈ రైతు పని, నేనే చచ్చిపోయినాను ఈ పనిలో అని అంటావా లేదండి? నేను పడిన కష్టం నువ్వు పడకూడదు అని అంటున్నారండి. రైతు వ్యవసాయం అనేది నచ్చటం లేదు, అవునంటారా కాదంటారమ్మా? వ్యవసాయం అనేది నచ్చటం లేదు. ఇదిగో 30 రోజులు జీతం చేస్తే 30 రోజుల తర్వాత జీతం వస్తుందన్న గ్యారంటీ ఏ ఉద్యోగానికైనా ఉంది. కానీ 3 నెలలు 6 నెలలు 9 నెలలు 1-2 సంవత్సరాలు చేసినా కూడా ఈ వ్యవసాయంలో లాభం వస్తుంది అన్న గ్యారంటీ లేకుండా పోయింది ప్రియమైన వార్ల. కనుక వ్యవసాయం అనేది అందరికి ఇష్టం లేదండి, వ్యవసాయం అనేది అందరికి ఇష్టం లేదు. ఈ వ్యవసాయం బాగా వినాలి, ఈ వ్యవసాయం రోజురోజు కనుమరుగైపోతున్నటువంటి ఈ వ్యవసాయం ఎందుకు మనుషులు దీనికి దూరం అయిపోతున్నారు అని అంటే ప్రియమైన వారలారా, వ్యవసాయంలోని లాభం అనేది వస్తుంది అన్న గ్యారంటీ లేదు. పైగా ఈ వ్యవసాయంలో ఎంతో కష్టం ఉంటుంది, ఈ బాడీ అంత నలిగిపోతూ ఉంది. వ్యవసాయం చేసేటటువంటి ఒక రైతును గనక చూస్తే ప్రియమైన వారలారా, ఏ జిమ్కి వెళ్తాడా, ఏ జిమ్కి వెళ్ళడో, ఏ మిషన్ మీద సైక్లింగ్ చేయడో, ఏ బాక్సింగ్లో ప్రాక్టీస్ చేయడో, అతను చేసేటటువంటి పనిలోని తన రక్తం అంతా కూడా చెమట రూపంలో బయటకు వస్తుంది, తన కొవ్వంతా కరిగిపోతూ ఉంది, చర్మం అంత దృఢంగా ఉంటుంది, ఒక బస్తాని అలవోకగా లేపగలుగుతాడు. అంత కష్టం దేని వెనక ఉంది? ఈ వ్యవసాయంలో ఉంది ప్రేమైన దేవుని పిల్లలు. కనుకనే ఇంత కష్టం ఉంది కనుక ఒకసారి కష్టపడిన వాడు సుఖపడవచ్చు, కానీ సుఖపడిన వాడు కష్టాన్ని ఒప్పుకోడండి. ఏసీ రూమ్లో ఉన్నవాడు బయటకు వచ్చి గుడిసెలో పడుకోలేడు, గుడిసెలో పడుకున్నవాడు ఏసీ రూమ్లో పోయి ఉండగలడు, అవునంటారా కాదంటారా? కష్టం చేసిన వాడు సుఖాన్ని అనుభవించగలడు, సుఖాన్ని అనుభవించిన వాడు కష్టంలోకి రాలేడు, దానిలో నిలబడలేడు ప్రియమైన వారు. అంత కష్టం ఈ వ్యవసాయంలో ఉంది. కనుకనే ఈరోజు వ్యవసాయం దూరం అయిపోతుంది, రోజు రోజు పంట పొలాలు బంజర భూములుగా మారిపోతున్నాయి. ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ అనండి, ఎక్కడ చూసినా పారిశ్రామికాలు అండి, ఇండస్ట్రియల్ ఏరియాలు అనేది పెరిగిపోతుందండి, ఎక్కడ చూసినా పంట పొలాలు లేకుండా పోయినాయి ప్రియమైన వర్లారా. నేను కరెక్ట్గా 12 సంవత్సరాల క్రితం నేను బెంగళూరు వచ్చానండి. నేను బెంగళూరు వచ్చినప్పుడు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఒక 24 గంటల లోపులోనే కోల్డ్ అయిపోయింది, బాగా జలుబు అయిపోయింది. అప్పటి నుంచి రోజు కోల్డ్ అవుతుంది. అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే ఏందినైనా అలా ఉన్నావు అని అంటే, అమ్మ ఇక్కడ ఎప్పుడు కూడా చలిగానే ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే చెట్లు అంత విస్తారమైనటువంటి చెట్లు ఉంటాయి అమ్మ. ఈ సిటీ పేరు గ్రీన్ సిటీ. ఇప్పుడు గ్రీన్ సిటీ ఉందా? సిటీ ఉంది కానీ గ్రీనరీ లేదు, అర్థమవుతుందా? చెట్లు మాయమైపోతున్నాయి, పంట పొలాలన్నీ నాశనం అయిపోతున్నాయి ప్రియమైన వాళ్ళ. కారణం వ్యవసాయం చేయటం ఎవరికి ఇష్టం లేదండి, వ్యవసాయం చేయటం ఇష్టం లేదు. ఇక ఒక వ్యవసాయం చేయడానికి ఒక వ్యక్తి పడే కష్టం ఏంటి, మనం జనరల్గా మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి నిజాలు మనకు తెలియాలండి. అందుకే యేసు ప్రభుల వారు ఒక అద్భుతమైనటువంటి మాట మనకు చెబుతున్నారండి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనం చూడండి అమ్మ ఒకసారి. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మీ కళ్ళ ముందు జరిగేవి మీకు తెలియాలి ఫస్ట్. మీ కళ్ళ ముందు, మన కళ్ళ ముందు మనం చూసేవి మనకు అర్థం కావాలి. అలా అర్థం అయితే మనకు అర్థం కానటువంటి పరలోక సంబంధమైన ఆత్మీయ సంగతులు ఎన్నో అర్థమవుతాయి ప్రియమైన వారలారా. అందుకోసమే ఒక మంచి టైటిల్ మీకు పెట్టడం జరిగిందండి, దేవుడు చేస్తున్న వ్యవసాయం. ఈ వ్యవసాయంలో ఒక రైతుకు ఉన్నటువంటి కష్టం ఏంటో మనకు బాగా తెలియాలండి. ఏమండి, ఒక వ్యవసాయకుడు లేక ఒక రైతు పొలం వేయాలంటే ఏం కావాలండి ఫస్ట్? మీరు చెప్పండి ఏం కావాలా? ఫస్ట్ భూమి కావాలి, వెరీ గుడ్. భూమి కావాలి. భూమి కూడా ఎలాంటి భూమి కావాలో తెలుసా? అది సత్తువ కలిగిన భూమి కావాలి. ఎలాంటిదమ్మా? సత్తువ, మంచి శ్రేష్టమైనటువంటి నేల, పంట మంచిగా పండించేటటువంటి నేల. ఒకవేళ సత్తువ లేకపోతే ఎక్కడి నుండో భూమి అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చేసి ఇక్కడ కలిపి దీన్ని సత్తువ గల భూమిగా మారుస్తాము. ఒకవేళ కనుక ఈ పొలము లోపల లేకపోతే ఈ భూమి లోపల కనుక రాళ్ళు లేకపోతే దుంపలు ఇలాంటివి కనుక ఉంటే రైతు కష్టపడి వాటన్నిటినీ నరికేయాలండి, వాటన్నిటినీ దుంపలన్నింటినీ కష్టపడి తవ్వి తీసివేయాలండి. అలా తీసివేసిన తరువాత దాంట్లో రాళ్ళన్నీ తీయాలి. రాళ్ళన్నీ తీసిన తరువాత దాన్ని కష్టపడి రైతు ఆ పొలాన్ని బాగా దున్నాలి, అవునా కదమ్మా?
మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి విషయాలు బాగా దున్నాలి. ఇలా దున్నేటప్పుడు గనక ఆ పొలంలో గనక రాళ్ళు ఉన్నాయి అని అనుకోండి, ఈ దున్నే నాగలి ట్రాక్టర్తో దున్నినా కూడా ఈ రాళ్ళు కదలపడవు. అలాంటప్పుడు ఏం చేస్తాడో తెలుసా రైతు? మరలా అప్పుడు మరలా ఇంటికెళ్ళి ఆ నాగలిని ప్రక్కన పెట్టి ఇంటికెళ్ళి అక్కడ ఉన్నటువంటి గడ్డపార ఒక సుత్తే ఈ తీసుకొని వచ్చేసి చుట్టూ ఆ చుట్టూ ఉన్నటువంటి మట్టిని త్రవ్వి ఈ రాళ్లను వెతికి ఆ రాళ్లను మళ్ళా పగలగొట్టి ఒకవేళ కనుక తను చెయ్యకపోతే ఇతర పని మనుషులను ఇతర పని వారిని ఆ పొలంలోనికి తీసుకువచ్చి ఆ రాళ్లను పగలగొట్టి అవన్నిటిని కూడా తీసివేసి మెత్తనైనటువంటి భూమిని చేయాలండి. భూమిని చేశారు, బాగుంది. ఇప్పుడు ఏం కావాలి? మరలా భూమి రెడీగా ఉంది. ఇప్పుడు భూమి రెడీగా ఉందంటే నెక్స్ట్ ఏం చేయాలమ్మా? ఇప్పుడు భూమి రెడీగా ఉంటే నెక్స్ట్ ఆకాశం వైపు చూస్తాడండి. ఎందుకు? ఇంజన్ ఉన్నాయి కదండి అని అనుకుంటారేమో. ఇంజన్లు ఉన్నా కూడా భూగర్భ జలాలు లోపలికి గనక పోతే నీళ్లు రావు. అర్థమవుతుందా? ఇప్పుడు వర్షం పడాలి. ఎక్కడి నుండి వర్షం పడాలి? ఏమండి, మనకు అప్పుడప్పుడు మీరు పెళ్లి ఫంక్షన్లు చేస్తూ ఉంటారు అమ్మా, పెళ్లి ఫంక్షన్స్ ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్స్ చేస్తూ ఉంటుంటారు, లేదా ఒక సభ పెట్టినప్పుడు ఏం చేస్తుంటారు, నీళ్లు కొడుతూ ఉంటుంటారు. నీళ్లు కొట్టినప్పుడు ఏం చేస్తామో తెలుసా? ఎక్కడి నుంచైనా ఒక ట్యాంకులో వాటర్ తెప్పించుకుంటారండి. వాటర్ తెప్పించుకొని ఆ ట్యాంకుకు డబ్బులు అమ్మా. ఒక గ్రౌండ్ తడపటానికి ఎంతమంది ఉంటారో తెలుసా? చాలామంది ఉండాలి, చాలామంది ఉండాలి. ఎన్ని నీళ్ళు? ఒక 2 లీటర్లు సరిపోతాయా అమ్మా, లేకపోతే 2 క్యాన్లు సరిపోతాయా? చిన్న చిన్న 25 లీటర్ల క్యాన్లు ఉన్నాయా, 2 సరిపోతాయా? సరిపోవు. ఎన్నో లీటర్ల కష్టపడి ఆఫ్టర్ ఆల్ ఒక గ్రౌండ్ని దుమ్ము లేవకుండా కొట్టడానికి ఎంత నీళ్లు పడితే కొన్ని 100,000 ఎకరాల పొలం అలా నోరు తెరిచి బీడు భూములుగా ఉంది. వీటిని అన్నిటినీ తడపడానికి ఇంజన్ల చాలవు. ఇప్పుడు తొలకరి వర్షం అనేది రావాలి. ఆ తొలకరి వర్షం వచ్చేంత వరకు రైతు ఆకాశం వైపు చూస్తూ ఉంటాడండి. ఎంతగా ఎదురు చూస్తాడో తెలుసా? ఎప్పుడొస్తాయో, ఎప్పుడొస్తుందో, వర్షం ఎప్పుడొస్తుందని. వర్షం గనక వస్తుంది అన్న సంగతి ఆకాశంలో చూసినప్పుడు, మేఘావృతమైపోతున్నటువంటి అదంతా చూసినప్పుడు మనసులో సంతోషపడతాడు. వెంటనే పరుగు పరుగున షాపుకి వెళ్తాడు. షాపుకి వెళ్ళి ఏం చేస్తాడు? విత్తనాలను కొనాలి. ఒకవేళ కొన్న విత్తనాలు గనక నిక్కమైన విత్తనాలు కాకపోతే నకిలీ విత్తనాలు అయ్యాయో, ఇతను ఇప్పటికే చేసినటువంటి కష్టం వృధా. ఎందుకంటే ఇంత సత్తు కలిగిన భూమిగా దీన్ని మెత్తగా దున్ని తొలకరి వర్షం కోసం ఎదురు చూసినటువంటి కాలం వృధా. నకిలీ విత్తనాలు వస్తాయో, లేకపోతే నిక్కమైనటువంటి ఒరిజినల్ సీడ్స్ వస్తాయో, ఎంతగానో ఆశపడతాడండి. ఎంతగానో ఎదురు చూసి ఆ విత్తనాలను తెచ్చుకుంటాడు. ఆ విత్తనాలను తను ఒక్కడు కూడా విత్తనాలను చల్లుకోలేడు. విత్తనాలను చల్లాలంటే మళ్ళీ ఎవరు కావాలి? విత్తనాలను ప్రాతిపెట్టేటటువంటి మరికొందరిని పనిలోకి తెచ్చుకోవాలి. అమ్మా మీరు రండి, దయచేసి రండి, మీకు కొంత ఖర్చుకు మేము ఇస్తాము, రోజు కూలి మీకు ఇస్తాము, మీరు దయచేసి రండి, వర్షం కనుక ఆగిపోయే లోపల ఈ విత్తనాలు భూమిలో పడాలి. అలా తీసుకొచ్చి ఎంతోమందిని పనివారి వారికి కూలికిచ్చి, ఒకవేళ డబ్బులు లేకపోతే ముందుగానే అప్పు చేసి మరి పొలాన్ని దున్నించి వర్షం కోసం ఎదురు చూసి విత్తనాలను కొని లోపల పెట్టి, ప్రియమైన వారలా, మరలా పెట్టిన తర్వాత మరలా ఎదురు చూపేనండి. ఈ విత్తనాలు మొలకెత్తుతాయో మొలకెత్తవో, ఒకవేళ ఈ విత్తనాలను కనుక పక్షులు వచ్చి ఎత్తకపోతాయేమో, ఈ విత్తనాలు భూమి లోపల ఉన్నాయో లేవో, రాత్రి అనక పగలనక దానికోసం కాపలాగా తిరుగుతూ ఉంటాడండి పొలాలలోని. ఆ పొలాల మధ్య గట్ల మధ్య తిరుగుతూ ఉంటాడు ప్రియమైన వరాలు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక పాము వచ్చిద్దో, లేకపోతే అక్కడ పురుగు వచ్చిద్దో, ఏదొచ్చిద్దో, తన ప్రాణాలకు తెగించి మరీ పొలంలో వెతుకుతూ ఉంటాడు ప్రియమైన వారు. పొలంలో తిరుగుతూ ఉంటాడండి. అలా తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక పచ్చని మొలక 2-3 రోజులు గడవగానే ఆ వర్షం పడినటువంటి వర్షానికి లోపల వేయబడినటువంటి విత్తనం అది విత్తి లోపల పచ్చని మొలక రాగానే రైతులోని ఒక అందమైనటువంటి ఒక మంచి ఆలోచన, మంచి సంతోషకరమైనటువంటి ఆనందంతో ఉంటాడు ప్రియమైన వారు. ఇప్పుడు మొలకొచ్చింది కరెక్టే, మరి ఈ మొలకలో ఏవి విత్తనాల నుండి వచ్చాయో, ఏవి గడ్డి లే కలుపు మొక్కలో తెలియదు, అవునా కదంటమ్మా? అవునా కదమ్మా? ఇది మన కళ్ళ ముందు జరుగుతుందండి. ఇలా వచ్చేసినప్పుడు అవి మరలా ఏపుగా కొంతవరకు పెరిగేంతవరకు ఎదురు చూస్తాడండి. అలా పెరిగినప్పుడు మొక్క మరియు కలుపు ఈ రెండు కూడా వేరువేరుగా కనపడుతూ ఉంటాయి. ఒకవేళ కనుక కలుపును గనక ఈ పొలంలో ఉంచితే, ఈ కలుపును గనక పొలంలో ఉంచితే విత్తనాలు ఆ మొలకలు దెబ్బతింటాయి, అవి మొలకలు దెబ్బతింటాయి. కాబట్టి మరికొంతమందిని పని వాళ్ళనే కలుపులు తీయడానికి రండమ్మా, డబ్బులు మరలా ఖర్చు పెట్టాలి, పెట్టాలా వద్దండి? చాలామంది రైతులు ఉన్నారనుకుంటున్నారు. రైతులు ఎవరన్నా ఉన్నారమ్మా ఇక్కడ? ఎవరన్నా
వెరీ గుడ్. అమ్మా రైతులు వెరీ గుడ్. చిన్న తల్లి కూడా రైతు అని చెయ్యెత్తింది. వెరీ గుడ్. అమ్మా బాగా గమనించాలి. ఇంత కష్టపడతాడు, కలుపు మొక్కలను తీస్తాడు. ఈ కలుపు మొక్కలను తీసిన తర్వాత ఇప్పుడు పంట ఎదగాలి అంటే సకాలంలో నీళ్లు అందించాలి. ఒకవేళ కనుక నీళ్లు రాకపోతే నీళ్లను ఎక్కడి నుండో మోసుకొని వచ్చి మరీ ఆ మొక్కలను బ్రతికించుకోవటం కోసం ఆశపడతాడండి. ఆ మొక్కలను బ్రతికించుకోవాలి ఎలా? వర్షం వచ్చేంతవరకు కనీసం వీటికి కొద్దిగైనా తడి తగలాలి అనంటే ఆ దగ్గరలో ఉండి నీళ్లను మోసుకొచ్చుకొని ఆ బిందెలతో నీళ్లు మోసి పోసి 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 అలసిపోయి అలసిపోయి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పంట వచ్చేంత వరకు రైతు పడేటటువంటి కష్టం ఒకసారి చూడండి. ఇలా పంట పండుతూ ఉన్నప్పుడు ఈ పంట గనక పైకి వస్తూ ఉంటే కొన్ని పక్షుల దాడులు, కొన్ని పసర పురుగులు, కొన్ని చీడ పురుగులు వాటి మీద దాడి చేస్తూ ఉంటాయి. అలా దాడి చేస్తూ ఉంటే వీటి బారి నుండి మరలా పంటను రప్పించుకోవాలి. పంటను దక్కించుకోవాలి అంటే వీటిని చంపేయాలి. అవునంటారా కదంటారా? చంపేయాలి కాబట్టి మరలా అప్పు చేస్తాడు, మరలా ఖర్చు పెడతాడు. పొలానికిలోనికి అవసరమైనటువంటి మందును తీసుకొచ్చి కొడుతూ ఉంటాడండి. ఆ మందు కొట్టినా కూడా కొన్ని పురుగులు చావవు. అలా కొట్టి కొట్టి అప్పటికి ఎంత కష్టం, ఎంత ఖర్చు, ఎంత నెలల వెయిటింగ్ టైము. బాగా ఆలోచించండి ప్రియమైన వారు. ఎంత చేసి పంట చేతికి వచ్చే సమయానికి పొరపాటును గనక కడవరి వర్షం ఏ కాలంలో కురవాలో ఆ కాలంలో కురిసి ఆగిపోవాలి వర్షం. ఒకవేళ గనక అకాల వర్షాలు పంట చేతికి వచ్చే సమయానికి వచ్చాయా, ఇన్ని నెలల కష్టం, ఇంత ఖర్చు, ఇన్ని దినాల పని అంతా వృధా అయిపోతుందండి. ఇలాంటప్పుడు పంట చేతికి వచ్చేటప్పటికి ప్రకృతి వలన జరుగుతున్నటువంటి అనర్థాలకు ఒక రైతు తట్టుకోలేక అలా అని చేసిన అప్పులు తీర్చలేక ఏం చేస్తాడు చెప్పండి? ఏ పురుగులు మందు అయితే పురుగులను చంపడానికి తెచ్చుకున్నాడో అదే పురుగుల మందును తను త్రాగి ఆ పొలంలోని దిక్కులేని వాడిగా, ప్రేమైన వాళ్ళారా, మన మధ్యలోని ఎంతోమంది, మన చెల్లెల్లో ఎంతోమంది, మన అన్నలో మన నాన్నలో ఎంతోమంది వాళ్ళు విగత జీవులుగా మారిపోతున్నారండి. అలా పొలాలను కాపాడుకోవటం కోసం పొలంలోకి వెళ్ళిన వారు ఎంతోమంది పాము గరిసి చచ్చిపోతూ ఉన్నారు ప్రియమైన వారు. ఒకవేళ వీటన్నిటిని తట్టుకొని పొలం పంట కనుక చేతికి వచ్చిందా, ఒకవేళ చేతికి వస్తే ఆ ధాన్యాన్ని అంతా కూర్చుకోవటానికి కోసేవాళ్ళు కొంతమంది, కూర్చేవాళ్ళు కొంతమంది, అదంతా బస్తాలకు ఎత్తి పర్వాలేదులే అన్నిటినీ కూడా సహించుకొని పంట నా చేతికి వచ్చింది అని గనక అమ్ముకుందామని అక్కడికి వెళితే కొనేవాడు ఏమంటాడు? అమ్మా ఏమంటాడు? వెరీ గుడ్, ఎంత బాగా పండించినామయ్యా రైతు, కాబట్టి నీ కష్టానికి ఇంకొక 200 అదనంగా ఇస్తానని అంటాడా లేకపోతే ఏమంటాడు? వాడేదో ఇంజనీరు, వాడేదో డాక్టర్ అన్నట్టు ఆ పొలంలో ఉన్నటువంటి గింజలను తీసి ఇలా రుద్దుతాడండి. ఏం తెలియదు ఎందుకు రుద్దుతాడో తెలియదు. ఒక మాట మాత్రం అంటాడు, ఇది ఇంకా దీనిలోని చెమ్ముంది, ఈ చెమ్ముంది కనుక ఇవి ఇప్పుడు మేము కొనలేమండి, కొద్ది రోజులు ఆగిన తర్వాత కొందామండి, ఇంత రేటు పలకదండి అని అంటాడండి. ఒక పక్క చేసిన అప్పులు, మరొక పక్క పొలం పంటను అమ్ముదామంటే కొనేవారు లేరు. లేరు ఏం చేద్దాం చెప్పండి ప్రియమైన వారు. చేతికి అందనప్పుడు ఏమండి, బాగా ఆలోచించండి, ఇంత కష్టపడి ఒకవేళ పంట రాకపోతే ఒక కష్టం. ఎకరం పొలం పండించి ఒకే ఒక బస్తా పండింది అనుకోండి అమ్మా, రైతు ఏమనుకుంటాడండి? పెట్టిన పెట్టుబడి అంతా వచ్చింది చాలా చిన్న ఫలితం. ఈ కష్టాన్ని తట్టుకోలేక 2 క్రితం అండి, ఇద్దరు రైతు కుటుంబం, 10 బిడ్డ కష్టం వచ్చేసిందని, పంట చేతికి అందిన తర్వాత లాభం రాలేదని ఆ బిడ్డను చంపలేక రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర అక్కడ పక్కన పడుకోబెట్టి ఇద్దరు భార్యాభర్తలు రైలు కింద పడిపోయారు ప్రియమైన వాళ్ళు. ఇలా రైతులు ఎంతోమంది అండి, పసిబిడ్డ అరుస్తూ 10 నెలలు అమ్మ ఎవరో తెలియదు, నాన్న ఎవరో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదండి. వాళ్ళు మాత్రం తనువులు చాలించారు ప్రియమైన వాళ్ళం. ఒకసారి ఆలోచించండి, ఒక దేశం సుభిక్షంగా ఉండాలి అనంటే, ఒక దేశం సుసంపన్నంగా ఉండాలి అనంటే, ఆ దేశం అన్ని విధాలుగా అభివృద్ధి పొందాలి అనంటే, దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించారండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళ. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం, ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును అని అన్నాడండి. భూమి విషయములలోని ఎవరైతే శ్రద్ధ వహిస్తారో, రాజు, ఒకప్పుడు రాజులు ఉన్నారు కనుక దేవుడు ఈ మాట రాయించారు. ఈరోజు కనుక రాయిస్తే ఏ దేశంలో ఉన్న ప్రధాన మంత్రులైతే భూమి గురించి శ్రద్ధ వహిస్తారో,
మోదీ గారు తెలుసుకోవలసినటువంటి పచ్చి నిజం ఇది. సిద్ధరామయ్య గారు కనుక్కోవలసినటువంటి పచ్చి నిజం ఇది. ఇది మత గ్రంథంగా మార్చేసి ప్రక్కన పెట్టారు. ప్రియమైన వారు, ఒక దేశం సుసంపన్నంగా ఉండాలంటే ఎవడి ఒక లాయర్ లేకపోయినా సరే, ఒక లాయర్ లేకపోయినా రాజ్యం ఉంటుంది, ఒక ఇంజనీర్ లేకపోయినా రాజ్యం ఉంటుంది, ఎవరు లేకపోయినా ఒక రాజ్యం ఉంటుందేమో, కానీ ఆ రాజ్యంలో రైతు లేకపోతే మాత్రం ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదండి. ఒక వ్యవసాయకుడు లేకపోతే ఏమంటే, బాగా ఆలోచించండి, డాక్టర్ ఉన్నాడు, డాక్టరు ఎన్ని గంటలైనా సరే బాగా సంపాదిస్తాడేమో, కానీ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అవగానే నువ్వు డాక్టర్ అయినా యాక్టర్ అయినా సరే ఒక బెల్లు మోగుతుందండి. ఏంటో బెల్లు, బాబు కొంచెం వెయ్యిరా లోపల, నువ్వు ఎన్ని సంపాదిస్తావో తర్వాత, ఎన్ని ఆపరేషన్లు చేస్తావో తర్వాత ఒక ముద్ద లోపల వేయరా. ముద్ద డాక్టర్ చదివితే రాదు, వ్యవసాయం చేస్తేనే వస్తుందండి. వ్యవసాయం చేస్తున్న వారు మన మధ్య ఇలా అయిపోతూ ఉన్నప్పుడు ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా ఉంటున్నాయి. ప్రియమైన వార్లారా, పంట భూములను ఇలా మార్చకూడదండి. చెట్లను నరకటం మనకు శ్రేయస్కరం కాదు. ప్రియమైన వార్లారా, అందుకోసం దేవుడు అంటున్నాడు, ఏ రాజు అయితే భూమి విషయమై శ్రద్ధ వహిస్తాడో ఆ రాజ్యం ఎప్పటికీ కూడా అన్ని సర్వ విషయముల యందు కూడా అవి గొప్పగా అభివృద్ధి పొందుతుంది అని అంటున్నారు. ప్రియమైన వార్లారా, కనుక ఒక దేశం లోపల ఉన్నటువంటి రైతుకు, ఒక రైతు కష్టాన్ని గుర్తించే విధంగా ఉండాలి. దళారుల నుండి రైతును కాపాడాలి. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతోమంది జీవితాలు విగత జీవులుగా మారిపోతాయి. వాళ్ళని కాపాడాలి అని అంటే రాజులుగా ఉన్నవారు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఈ దేశంలో ఉన్నటువంటి అధికారులు ఆ రైతులను కాపాడుకోవాలండి. అన్నదాతలు అని అన్నారు, అన్నదాతలు రాలిపోతున్నారు అని అన్నారు. ప్రియమైన వారు, అన్నదాతలు అని రైతుకు చెప్పకూడదండి. అలానే నేను రైతులని తక్కువగా చేయటం లేదు, రైతులు నిజంగా గొప్పవారు. ఎందుకంటే దేవుడు ఏ పనినైతే ప్రారంభంలో పెట్టాడో ఆ పనిని చేస్తున్నటువంటి గొప్పవారు. ఈ ప్రపంచానికి అన్నాన్ని అందించటం కోసం కష్టపడుతున్న వారు. అందుకోసమే దేవుడు 6 మహాదినాల కష్టం చేసి, ఆ కష్టం తరువాత దేవుడు ప్రపంచానికి సమస్తాన్ని, భూమి సమస్తాన్ని సిద్ధం చేసి, అందులో సమస్తాన్ని సిద్ధం చేసి ఆయన ఒక మాట అంటున్నాడండి. చూడండి, ఆదికాండం ప్రారంభంలోని, ఆదికాండము 2వ అధ్యాయము ఆదికాండము 4వ వచనం నుండి చూద్దామండి. 4వ వచనం నుంచి, దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు, భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు. అండర్లైన్ చేయండి అన్నమాట, నేలను సేద్యపరచుటకు. సేద్యం చేయటం అంటే వ్యవసాయం చేయటం, పొలాన్ని దున్నటం, దాని నుండి పండించుకోవటం. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అని అంట. అంటే నరుడుని ఎందుకు భూమి మీదకు తెచ్చాడంట దేవుడు? ఎందుకు తెచ్చాడు అనంటే సేద్యం చేయటం కోసం. మొట్టమొదటి మానవుడికి తాను చేసేది వ్యవసాయమో ఏదో తెలియనటువంటి అతనికి, ప్రపంచంలో మొట్టమొదటి మానవుడికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి పని, దేవుడు ఇచ్చినటువంటి ఉద్యోగం వ్యవసాయం. ఏమండి వ్యవసాయం, ఏమండి బాగా ఆలోచించాలి. వ్యవసాయం కాకపోతే పందుల పెంపకం ఇవ్వకూడదా ఫస్ట్లో? ఏమా వ్యవసాయం ఎందుకు ఇవ్వాలా? ఈ మాట చదివినప్పుడు నాకు అంతే అనిపించిందండి. వ్యవసాయం కాకపోతే గొర్రెల పెంపకమో, లేకపోతే కోళ్ల ఫారమో, లేకపోతే ఇంకొకటో చేయొచ్చు కదా దేవుడు. కానీ దేవుడు విచిత్రంగా ఆదాముకి ఏం చెబుతున్నాడండి, నేలను సేద్యపరచుటకే నరుడు రావాలి. అందుకే తోట వేశాడు, ఆ పొలాన్ని సాగు చేయటం కోసం, తోటను సేద్యం చేయటం కోసం. వ్యవసాయాన్ని ఈ ప్రపంచంలో మొట్టమొదటి మానవుడికి దేవుడు పరిచయం చేస్తున్నాడండి. పాపము చెయ్యకముందు అలానే అనుకున్నాడు, పాపము చేసిన తరువాత కూడా తోటలో నుంచి వెళ్ళగొట్టినప్పుడు ఏమంటున్నాడు చూడండి. ఆదికాండము మూడో అధ్యాయము 17వ వచనం చూడండి అమ్మ, దేవుడు ఏమంటున్నారు? ఆయన ఆదాముతో దేవుడు అంటున్నాడు, ఎవరి మాట అంటమ్మా? నీవు మిస్టర్ యాడమ్, మిస్టర్ ఆదాము గారు, నీవు తండ్రివైన నా మాట వినలేదు, నీవు నీ భార్య మాట విని. అమ్మా ఎవరి మాట అంటావు? మనవలు కూడా అమ్మా భార్య మాట అంటారా, అమ్మ మాట అంటారా? అమ్మా బాగా చెప్పాలా, ఎవరి మాట అంటారు? అమ్మ ఎందుకు అంతేనా? భార్య వచ్చింది కాబట్టి భార్య మాట వినొద్దని కాదు, అది దేవుడికి ఇష్టమా ఇష్టం లేదో తెలుసుకొని వినాలి.
దేవుడు చూసారు ఎంత సూటిగా డైరెక్ట్గా అంటున్నాడు. దేవుడు మొహమాటం లేకుండా మాట్లాడతాడండి ఎవరితోనైనా సరే. ఏమంటున్నాడు, నీవు నా మాట వినలేదు, నీవు నీ భార్య అయినటువంటి హవ్వ మాట విన్నావు, నేను తినవద్దన్న పండు తిన్నావు, ఈ తోటలో నుంచి నా చేతులతో గెంటి వేయించుకునే స్థితి నాకు ఈ చేతులకు నాకు. ఏమంటే ఏ తండ్రి అయినా ఇంట్లో చెందుకు నెడతాడండి. నా చేతులతో ఆ పని చేసేలాగా చేసేసావు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ ఆ భూమి యొక్క పంట తిందువు, పంట తిందువు, దాన్ని దున్నాలి, దానిలో విత్తనం వేయాలి, అది పండించుకోవాలి, అలా పండించుకున్న తర్వాత వచ్చేటటువంటి ఆ ఫలసాయం ద్వారా నేను బ్రతకాలి. ఎందుకు దేవుడు వ్యవసాయాన్ని ఇతనికి సహాయం చేస్తున్నాడు, వ్యవసాయాన్ని ఎందుకు పరిచయం చేస్తున్నాడు? బాగా ఆలోచించాలి ప్రియమైన వారులారు. ఒక రైతు ఎలాగైతే పొలం అంతటిని సిద్ధపరిచిన తర్వాత విత్తనాలను తెచ్చుకొని పొలాన్ని దున్ని ఎలాగైతే వ్యవసాయం ప్రారంభిస్తాడో ప్రపంచంలో ఉన్నటువంటి మొట్టమొదటి మానవుడికి భూమి మొత్తాన్ని సిద్ధం చేసి, భూమిని దానిలో ఉన్న సమస్తమును సిద్ధం చేసి, ఆ భూమి మీదకు వచ్చినటువంటి మనిషికి ఈ వ్యవసాయాన్ని పరిచయం చేస్తూ దేవుడు తన మనసులో ఉన్నటువంటి కోరికను ఎప్పుడండి ప్రారంభంలో చెప్పాడు. ఎప్పటికీ ఆయన మాట అర్థం కాలేదు ప్రియమైన వారు. ఆదికాండము మొదటి అధ్యాయం 28 వచనం చూడండి. ఆదికాండము మొదటి అధ్యాయం 28 మొట్టమొదటి మనుషులు ఇరువురు రాగానే వారితో చెప్పినటువంటి మాట, ఎందుకు నీకు వ్యవసాయాన్ని ఇస్తున్నానో తెలుసా, నీకు ఎందుకు వ్యవసాయం ఇస్తున్నానో నీకు అర్థం కావాలి ఆదాము, అమ్మా అవ్వ నీకు అర్థం కావాలి, వ్యవసాయం వెనక నాకు ఒక ఆలోచన ఉంది, ఈ వ్యవసాయం నువ్వు చెయ్యి, ఈ పంట పండించుకో, దాని వలన లాభం పొందు, నువ్వు కడుపు నిండా తృప్తిగా తిను, ఈ వ్యవసాయం నువ్వు చేయటం వెనక, నీకు వ్యవసాయాన్ని పరిచయం చేయటం వెనక నాకు ఒక ఆలోచన ఉంది. ఎందులో తెలుసా ఆలోచన ఏమంటున్నాడండి 28, దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించాలి. మీరు సాగు చేసినప్పుడు ఎలాంటైతే ఫలాలను ఆశిస్తారో మీరు నా కోసం ఫలించాలి. మీరు వేసుకున్న విత్తనాలు, మీరు వేసుకున్న మొక్కలు ఆ పొలంలో ఉంటే నేను వేసుకున్న మొక్కలు మీరే, నేను వేసుకున్న మొక్కలు మీరే ఆదాము, మీరే నాయనా అవ్వమ్మ, మీరే నా పంట, మిమ్మల్ని నేను మొక్కలుగా మిమ్మల్ని నాటుకున్నాను, మీరు ఫలించి అని అన్నాడండి. ఫలించి అని అంటే మన వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా, ఈ వచనాన్ని ఎప్పుడు చదువుతారంటే పెళ్లి రోజు చదువుతారండి. ఎప్పుడు చదువుతారమ్మా, పెళ్లి రోజు చదువుతారు. అది కూడా ఎందుకు, భార్య భర్తలు ఇరువురిని ఏకం చేసి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, పిల్లలకు అనండి, పిల్లలను అనటం కోసం కాదు ఈ మాట చెప్పింది, పిల్లలను కనటం కోసం, ప్లస్ దాని వెనక దేవుడు ఏవో ఫలాలను ఆశిస్తూ ఉన్నాడు. ఆ ఫలాల గురించి ఎవడికన్నా ఉందా, లేదు. అయ్యగారి దగ్గరికి వెళ్తారు, అయ్యగారు మాకు ఇమీడియట్గా పెళ్ళి, అయ్యా నాకు కొంచెం వీలు కాదు, నీకు వీలు కాకపోతే ఇంకొకటి పంపి, కానీ డేటు మాత్రం మేము మార్చము, పెళ్ళి కావాలి, అలాంటప్పుడు మాత్రం ఈ వచనాలు వింటాం. కానీ దీని వెనక దేవుడి ఆలోచన అండి, మీరు ఫలించండి అమ్మా, మీరు ఫలించాలమ్మా, ఇదిగో మీరు వేసుకున్నటువంటి మొక్కల నుండి మీరు ఎలాగైతే ఫలాన్ని మీరు పొందాలనుకుంటున్నారో, నేను నాటుకున్న మొక్కలమ్మా మీరు, నేను ఈ భూమి మీద నేను నాటుకున్నటువంటి నర మొక్కలమ్మా మీరు, మీరు నేను నాటుకున్నటువంటి మొక్కలు, మీరు నాటుకున్న మొక్కల వలన మీరు ఎలాగైతే ఫలసాయం పొందాలనుకుంటారో, నేను నాటుకున్నటువంటి మొక్కలు, నేను వ్యవసాయకుడు నేనమ్మా, నేను వ్యవసాయకుడినే, మీరు వ్యవసాయం చేస్తున్నారు, దానిలో ఫలితం ఎలాగైతే రావాలని మీరు లాభం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఇదిగో నేను కూడా మీ నుండి కొన్ని ఫలాలను ఆశిస్తూ ఉన్నాను. ఇప్పటివరకు అర్థమైనాయా, ఒక్కటే అలా అర్థమైందండి. మన వాళ్ళకి పంట పండించిన వెంటనే ఇంట్లో ఉన్నటువంటి పొట్లకాయలు, ఇంట్లో ఉన్నటువంటి బీరకాయలు, లేకపోతే దొండకాయలు, బెండకాయలు, ఇది వేసుకొచ్చి సంఘంలో వేస్తారు. నాయన నువ్వే ఇచ్చావు ఫలం, నీకే ప్రథమ ఫలం. ఆ ఫలాల గురించి ఆయన అడగటం లేదు, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు పొట్లకాయ ఇస్తే పాస్టర్ గారికే కానీ దేవుడికి ఏం పొందదు, అలా అని ఇవ్వకుండా ఉండేరు, నన్ను ఎందుకు అనవసరంగా చేస్తారు అమ్మా. దేవుడికి బాగా ఆలోచించాడు, దేవుడు ఈ ఫలాల గురించి కాదు, ఇవి నీకోసమే, ఇవి నీకోసమే. ఏమంటే స్వీట్ బాక్స్ తీసుకొచ్చిద్దండి అమ్మ, మొత్తం కష్టపడి పగలంతా చెమట కార్చి కష్టం తీసుకొచ్చేసి షాపు దగ్గరికి వెళ్ళి ఒక స్వీట్ బాక్స్ కొనుక్కొని సరాసరి తీసుకొచ్చి బిడ్డ చేతిలో పెట్టింది. బిడ్డ చేతిలో పెట్టిన తర్వాత తల్లి ఏం చేసింది తెలుసా, అమ్మ నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, కొంచెం పెట్టవా నాన్న అని అంటుంది. ఎందుకంటుందో తెలుసా,
పెడితే అప్పుడు తిని ఏమ తృప్తి పొందటం కోసం కాదు, అలాగనక అనుకుంటే అసలు ఆ బాక్స్ అక్కడే లేపేసేది. అక్కడి నుండి ఎందుకు తీసుకొచ్చిందో తెలుసా? నా బిడ్డ నా పట్ల ఎలాంటి ఫలాలను ఇస్తూ ఉందో, నా బిడ్డ భవిష్యత్తులో నన్ను చూస్తుందా చూడదా అన్న సంగతి అప్పుడు అర్థమైపోద్దండి. ఒకవేళ గనక ఆ బిడ్డ గనక ఆ స్వీట్ తీసుకొచ్చి తల్లి నోట్లో అలా పెట్టగానే ఏమంటది, నా బంగారు తల్లి ఈ తీసుకుపోయి ఆమె నోట్లో పెట్టి ఏమో నోటి నుంచి బంగారం లాంటి ముద్దులు పెట్టేసేసి నా తల్లి నువ్వే తినమ్మా అని అంటది. దేవుడు కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన భూ సంబంధమైన ఫలాలను నీకిచ్చి, భూ సంబంధమైనటువంటి ఫలాలను నీకిచ్చి ఆయన ఏవో ఫలాలను నీ నుండి ఆశిస్తూ ఉన్నాడు. అందుకోసమే తొలకరి వర్షాన్ని ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు. భూఫలము నీకు దక్కాలని భూమి మీద ఉన్నటువంటి రైతు కష్టపడతాడు, ఆ పంటను పండిస్తాడు, కానీ అన్నదాత కాడండి. అన్నదాత నిజమైన అన్నదాత ఆయన ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన భూమి మీద ఉన్నటువంటి భూమిని సిద్ధం చేసింది ఎవరండి? భూమి మీద ఉన్నటువంటి మనిషికి భూమిని సిద్ధం చేసింది ఎవరు? ఈరోజు భూమి కొనుక్కుందామన్నా లేకపోతే అమ్ముకుందామన్నా మనం అనుకుంటున్నాము, కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు చూడండి. భూమి కొనే వాళ్ళందరికీ అమ్మే వాళ్ళందరికీ ఒక షాకు, ఓకేనా? లేవీకాండము 25వ అధ్యాయము అమ్మా, లేవీకాండం ఉందా లేదా బైబిల్లోని? పాత నిబంధన కొత్త నిబంధన అమ్మా? లేవీకాండము 23వ అధ్యాయము 25 చూద్దాం. 23లో చూడండి అండి, భూమిని ఆయన సిద్ధం చేసినటువంటి భూమిని భూమి మీద ఉన్నటువంటి సాగు చేసే రైతుకు చెబుతున్నటువంటి అండి. ఏమంటున్నాడు దేవుడు? భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, నువ్వు శాశ్వతంగా అమ్మకూడదు బిడ్డ ఇది అని. తర్వాత ఏమంటున్నాడు? ఆ భూమి నాదే అని తర్వాత అంటున్నారండి, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు. మా ముత్తాత వాళ్ళ తాతల దగ్గర నుంచి మాకు ఈ భూమి స్థిరాస్తి అండి అని అంటారు. నీ అబ్బ సొత్తు కాదు ఇది, అలా అనుకోనే మీ ముత్తాత పోయాడు, ఇది స్థిరాస్తి అనుకున్నాడు, అతను వెళ్ళిపోయాడు, మీ తాత పోయాడు, మీ నాన్న పోయాడు, రేపు నువ్వు పోతావు నేను పోతాను. ఏమంటున్నాడు దేవుడు? భూమి నాది, భూమిని సిద్ధం చేసింది అతనండి, ఆయనండి. కష్టపడ్డాడండి పొలాన్ని ఎలాగైతే దున్ని సిద్ధం చేస్తారో ఈ భూమిని ఆయన సిద్ధం చేశాడు. భూమి నాదే అని అన్నాడండి. ఇక ఆ భూమిని పరదేశులుగా భూమి మీదకు ఆయనకు ఫలాలు అందించడం కోసం వచ్చినటువంటి భూమి, ఆ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులకు ఇస్తూ ఆయన తొలకరి వర్షాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రేమైన వర్లరా, వర్షం వెనక దేవుడు పడుతున్న కష్టం నీకు తెలియాలండి. అన్నదాత రైతు అని అంటున్నారు, వెరీ గుడ్. ఆయన కష్టపడుతున్నాడు, కానీ ఆయన నిజమైనటువంటి అన్నదాత కాదు, నిజమైన అన్నదాత కరుమరుగైపోయాడండి. ఈ అన్నదాతలనే గుర్తించిన ఈ లోకంలో ఆ అన్నదాత గురించి ఎవడాలోచిస్తున్నాడండి చెప్పండి? ఆ అన్నదాత పొలం పండించాలి అంటే రైతు పండించలేడు. ఇదిగో పొలం వెనక రైతు కష్టం ఎంత ఉందో ఇప్పటివరకు చూసాము. ఈ రైతుకు కూడా తెలియనటువంటి కష్టం, ఆ మహానుభావుడు పడుతున్నటువంటి కష్టం. నిజమైనటువంటి రైతు, ప్రపంచంలో మొట్టమొదటి రైతు, ప్రపంచానికి వ్యవసాయాన్ని పరిచయం చేసిన రైతు, ఆ రైతు భూమి మీద వరుసకు చుక్క పడాలి అంటే కొన్ని వందల వేల సంవత్సరాలుగా సూర్యుడు అనేటటువంటి ఆ నక్షత్రాన్ని మండిస్తున్నాడండి. ఆ నక్షత్రాన్ని మండించి సముద్రాలను వేడెక్కించి ఆ సముద్రాలలో ఉన్నటువంటి ఉప్పు నీటిని వేడెక్కించి ఆవిరి రూపంలో పైకి తీసుకొచ్చి ఉప్పు జలాన్ని, ఉప్పుగా ఉన్నటువంటి ఆ జలాన్ని, ఉప్పును అక్కడ విడిచిపెట్టి శుద్ధమైనటువంటి జలాలను మేఘాల మీదకు తీసుకొని వస్తున్నాడు. ఎవరు, ఏ ప్రభుత్వాలు చేస్తాయని మీరు ఆలోచించండి. ఏ ప్రభుత్వాలు చెయ్యవు, ఏ ప్రభుత్వాల వల్ల చేత కాదు. ఆకాశంలో సూర్యుని వెలిగించటం చేత కాదు, ఆ సూర్యుడి వెలుగుతో సముద్రాన్ని మండించటం, సముద్రాన్ని వేడెక్కించటం మనిషి వల్ల కాదు. ఇదిగో ఈ ప్రపంచం వెనక ఉన్నటువంటి మొట్టమొదటి రైతు ఆయన కష్టం అండి ఇది. నిజమైనటువంటి అన్నదాత పడుతున్నటువంటి కష్టం ప్రియమైన వాళ్ళ, దాన్ని మండించి, దీన్ని వేడెక్కించి, సముద్రాన్ని వేడెక్కించి, ఉప్పును విడిచిపెట్టి, శుద్ధ జలాన్ని పైకి తీసుకువచ్చి, దాన్ని మేఘాలలో భద్రం చేసి, మేఘాలను పరుగులెత్తిస్తూ నువ్వున్నటువంటి ఇంటి దగ్గరికి, నువ్వున్నటువంటి పొలం దగ్గరికి దాన్ని పరుగులెత్తిస్తూ ఎన్ని లక్షల ఎకరాలను తడుపుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారు. దీని వెనక కష్టం ఆయనదుందండి, ఆయన కష్టం. ఈరోజు ఎవరు గుర్తించడం లేదండి నిజమైనటువంటి అన్నదాత, నిజమైనటువంటి రైతు ప్రియమైన వారు. వ్యవసాయకుడు పడుతున్నటువంటి కష్టం అండి. వర్షం పడిన తరువాత భూమి కోసం ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఇంకా
కీర్తనల గ్రంథం 69:65 చూద్దామండి. కీర్తనల గ్రంథం 65 కీర్తనల గ్రంథము 65 నిజమైనటువంటి రైతు పడుతున్నటువంటి కష్టం, ఆయన రైతు కనుకనే భూమి మీద జరుగుతున్నటువంటి రైతు పడే ప్రతి కష్టం గురించి ఈ జీవ గ్రంథంలో రాయించారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమంటున్నారు 9వ వచనం? నీవు భూమిని దర్శించి. రైతు దర్శించటం కాదు, రైతు ఎన్ని రోజులకైనా సరే అలా ఎదురు చూడటం తప్ప ఏమీ చేయలేడు. రైతు వెనక ప్రభుత్వాలు ప్యాకేజీలు ఇచ్చినా ఆ ప్రభుత్వాల వల్ల కూడా చేత కాదు. నీళ్లు రాకపోతే ఏం చేస్తారు మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. 4 సంవత్సరాల క్రితం నీళ్లు రాకపోతే రైళ్లతో నడిపించారు నీళ్లని కొన్ని సిటీలకి. మీకు తెలుసు వారణాసినో ఏదో సిటీ, నాకు కరెక్ట్ గుర్తులేదు, ఈ దేశం మన దేశంలో ఉన్నటువంటి ఒక పట్టణంలోంచి మరొక పట్టణానికి నీళ్ళు ఎండిపోయి బావులలో చుక్క లేక ప్రభుత్వాలు ఏం చేయాలో అర్థం కాక పెట్రోల్ ట్యాంకులు ఉంటాయి కదమ్మా రైలు బండ్లు, గూడ్స్ ట్రైన్స్ అంటారే, అందులో ఉన్న పెట్రోల్ ఖాళీ చేసి వాటిని శుభ్రపరిచి దానిలో నీరును సప్లై చేశారు. ఎందుకో తెలుసా? ఆ నిజమైనటువంటి రైతు కన్నెర్ర చేస్తే ఎవడికైనా కష్టం అప్పుడు తెలిసి వచ్చింది. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను వ్యవసాయకుడిని, నేను పడే కష్టం నా పిల్లలుగా మీరైనా తెలుసుకోండి, నేను ఏ ఫలాలను ఆశిస్తున్నానో మీరైనా తెలుసుకోండి. ఆయన అంటున్నాడండి, మీ కష్టం వెనక నా కష్టం ఉంది, నేను మొట్టమొదట కష్టపడిన తర్వాతే మీ కష్టం ఉంది, మీ ఫలం మీ చేతికి రావాలి అంటే నేను కునుకు నిద్ర లేకుండా నేను ఎంత కష్టపడుతున్నానో మీకు అర్థం చేసుకోండి. మీ ఫలాలను మీరు పొందుతూ ఉన్నారు, ఉత్తమ రైతులుగా మీరు అవార్డులు పొందుతూ ఉన్నారు. నేను ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఒక ఫలాన్ని కూడా ఆశించకుండా నేను నష్టపోతూ ఉన్నాను. నా బిడ్డలారా తెలుసుకోండి, ఆయన ఆవేదన పడుతూ రాసినటువంటి మాటల ప్రేమైన దేవుని పిల్లలారా. ఏమంటున్నారండి 9వ వచనం? నీవు భూమిని దర్శించి దానిని తడుపుచూ ఉన్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచూ ఉన్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత ఏమండి, చిన్న చిన్నని జల్లులు పడుతూ ఉంటాయండి. అప్పుడప్పుడు జల్లులు పడుతూ ఉన్నప్పుడు మనవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, సడన్గా వర్షం వచ్చింది అనుకోండి, ఈ మాయదారి వర్షం ఇప్పుడే రావాలా, నా బట్టలన్నీ తడిసిపోయినాయి అంటది. నీ మాయదారి వర్షం కాదు, ఆయన ఎన్ని రోజులు సూర్యుని వెలిగించాడో, ఆయన ఎంత కష్టపడ్డాడో నీకు తెలియకుండా సింపుల్గా ఒక మాట అనేసావు, నీ దిక్కుమాలిన బట్టలు తడిసినాయి అని. ఇవాళ కాకపోతే రేపు ఉతుక్కోవచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి ఉతుక్కోవచ్చు, అవునా కదండి. ఆయన వర్షాన్ని కురిపించడం కోసం ఆయన కష్టపడి ఆ జల్లులు పడుతూ ఉన్నప్పుడు పెళ్ళలు పెళ్ళలుగా ఉన్నటువంటి ఆ పొలంలో పడుతూ ఉన్నప్పుడు ఆ మట్టి అంతా కూడా మొత్తం సదునైపోతుందండి, మట్టి అంతా కూడా నానిపోయి చక్కగా తయారవుతుంది, సిద్ధపరచబడుతుంది. అప్పుడు కనుక విత్తనం పెట్టి చూడు, అది ఖచ్చితంగా ఫలమిస్తూ ఉంది. ఆయన దానికోసం సిద్ధం చేస్తూ ఉన్నాడు, దానికోసం సిద్ధం చేస్తున్నాడు. అందుకోసం ఆయన ఏమంటున్నాడండి, నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత దానికి ధాన్యమును దయచేస్తున్నావు, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను. గనిమలంటే తెలుసు కదమ్మా, గనిమలంటే తెలుసా, పొలాలలోని పొలానికి నడవటం కోసం ఒక గనిమ అనేది ఉంటుంది. ఇది నీ బౌండరీ, ఇది నా బౌండరీ అంటాం. ఆ గనిమని వేసింది ఆయన, ఆయన పొలంలో మీ ఇద్దరు ఫైటింగ్ ఏంది. ఆయన దాని గనిమలను ఆయన సిద్ధం చేసి ఏమంటున్నాడు, ఏమంటున్నాడు, దాని గనిమలను చదును చేయుచున్నావు, వాన జల్లుల చేత భూమిని పదును చేయుచూ ఉన్నాను. పొలాన్ని పదును చేస్తున్నాడండి దేవుడు. విత్తనం పెట్టిన తరువాత మొలకెత్తాలి అని అంటే విత్తనం పెట్టి రైతు వెళ్ళిపోతాడు, ఎదురు చూస్తూ ఉంటుంటాడు, ఆయనకు ఒక ఎదురు చూపు. కానీ ఈ విత్తనాన్ని మరలా పచ్చని మొలకగా మార్చడం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆయన కష్టపడుతున్నాడు. కునుకు నిద్ర లేకుండా ప్రియమైన దేవుని పిల్లలారు అలా కష్టపడి భూమి మీద ఎన్నో దినాలు ఆయన కష్టపడి అన్నాన్ని సిద్ధం చేసి ధాన్యాన్ని పండించి నీ చేతికిస్తే అలా కలిపేసి కలిపి కలిపి ఏం చేస్తావు తెలుసా, చి ఈరోజు బాగాలేదు, కూర బాగాలేదు, పక్కన నెట్టేస్తావు. నీకు నచ్చలేదని పడేయటానికి ఒక్క నిమిషం, కానీ అదే పంట పండించటం కోసం దేవుడికి మరో ఎందరో రైతులకు ఎందరో కూలీలకు ఎంత కష్టమో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. దయచేసి అన్నం పడవేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి అమ్మ, అన్నం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తక్కువ వండుకో, ఎవడు ఎక్కువ వండుకోమను, తక్కువ వండుకో, తక్కువ తిను, ఒకళ్ళు తినగలగని అనుకుంటేనే తిను, అంతేనా, తక్కువ వండుకో, పడేయొద్దు. ఎంతోమంది ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లల, అలాంటి భూమి మీదకు వచ్చినటువంటి ఈ ఆహారాన్ని ఎంతమందికి అన్నదానం చేస్తున్నాడో తెలుసా. అన్నదాత అనే మాట మీరు చాలాసార్లు విని ఉంటారండి. ఎవరన్నా కనుక ఒక ఫంక్షన్లో కనుక అన్నం ఒట్టికి పెట్టారనుకోండి, అతని గురించి ఉదయం నుండి సాయంత్రం వరకు డప్పు మోగిపోద్ది.
అన్నదాత అన్నదాత అని డప్పు మోగిపోద్ది. తెల్లారి పెట్టలేడు అన్నదాత, లేకపోతే వరుసగా 10 రోజులు పెట్టలేడు. ప్రభుత్వాలు అయినా కూడా 1 సంవత్సరం కాలం పాటు దేశంలో ఉన్నవాడు కొట్టిగా అన్నం పెట్టమనండి. ఇప్పుడు నిజమైన అన్నదాత ఎంతమందికి అన్నం దానం చేస్తున్నాడు చూడండి ప్రియమైన, వాళ్ళు షాక్ అయిపోతారండి. నేను ఈ మాటలు చదివినప్పుడు ఆశ్చర్యపోయినాను నిజంగా. కీర్తనల గ్రంథం 145వ కీర్తన, కీర్తనల గ్రంథము 145వ కీర్తన 15వ వచనం చూద్దాం ప్రియమైన వారు. 15వ వచనం సర్వజీవుల కన్నులు, అమ్మా సర్వజీవుల కన్నులు ఎవరి వైపు అంట? మీ ఊర్లో ఉన్న అన్నదాత వైపు చూడలేదంట. సర్వజీవుల కన్నులు ఏమంటే, కోళ్ల ఫారం చూశారు ఎప్పుడన్నా? అమ్మా చూశారమ్మా, కోళ్ల ఫారం చూశారు కదా మీరు. కోళ్ల ఫారంలో ఉన్నటువంటి కోళ్ల ఫారం ఓనర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగండి, బాబు దీని మెయింటెనెన్స్ ఎంత అవుతుంది అని అంట. కోళ్ళు ఎలా ఉంటాయి? లైన్లో ఉంటాయి, టక 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 పొడుస్తూనే ఉంటుంటే తింటనే ఉంటుంది, పొడుస్తూనే ఉంటుంటే తింటనే ఉంటుంది. వీటి తిండికి ఆ ఓనరు కొన్ని లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలా మీకు తెలుసో తెలీదో. మీకు కోళ్ళు సింపుల్గా అనుకుంటున్నారేమో, వాటికి అన్నం పెట్టాలి. 1000 కోళ్ళు లేకపోతే 2000 కోళ్ళు ఉన్న కోళ్ల ఫారంని మెయింటైన్ చేయాలి అంటే ఎంతోమంది పనోళ్ళు కావాలి, వాటికి నీళ్లు, వాటికి అన్నం. ఈ అన్నం కొనకరాటం కోసం ఆయనకి ఎన్నో లక్షల ఖర్చు. దేవుడు అంటున్నాడు సర్వజీవుల కన్నులు, పక్షులు, భూమి మీద ఉన్నటువంటి జంతువులు, మనుషులు, ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులు, సముద్రాల్లో ఉన్నటువంటి జలచరాలు, సమస్తానికి కూడా వాటి కన్నులు ఎలా వైపు ఉండే అంటే, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి, నీవు వాటికి ఆహారమిచ్చుదువు. ఆయనండి అన్నదాత, ఆయనండి అన్నదాత. ఆకాశంలో ఉన్నటువంటి పక్షులను మీరు ఒక్కసారి చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లల్లో కూర్చుకోవు, ఏ రోజు కూడా చింతపడవు. మీలాగా రేపు ఉద్యోగం ఉంటుందో ఉండదో, ఎల్లుండి పని ఉంటుందో ఉండదో, నెక్స్ట్ ఇయర్కి ఎట్టా ఈ కంపెనీ మూసేలాగా ఉన్నారని ఎప్పుడు మీటింగ్ పెట్టుకొని పక్కన వాళ్ళతో చెప్పుకోలేదు. అవి ఉదయాన్నే బయలుదేరతాయి, అలా ఆకాశంలో ఎగురుతాయి. దేవుడు చెబుతాడు ఇగో ఇక్కడ నీ కోసం ఆహారం సిద్ధం చేశాను, టక్కుని దిగితే తింటది, బాయ్ థ్యాంక్ యూ అని అంటది, అలా వెళ్ళిపోతూనే ఉంటుంది ప్రియమైన వారు. ఈ పక్షులన్నిటికీ ఆహారం ఎవరు పెడుతూ ఉన్నారు? ఈ పక్షులన్నిటికీ ఆహారం, ఎన్ని టన్నుల ఆహారం ఎప్పుడైనా ఆలోచించారా? ఎన్ని టన్నుల ఆహారం ప్రియమైన వారా, ఇన్ని టన్నులు ఏ ప్రభుత్వాలు పెట్టలేవండి. ఏమండి మీ జూ చూశారుగా మీరు, అమ్మా జంతువు జూలోని ఎన్ని జంతువులు ఉంటాయి, ఆ జంతువులకి ఆహారం పెట్టలేక సందర్శకులనే వాళ్ళని పిలిచి వాళ్ళ దగ్గర వసూలు చేసి వాటికి అన్నం పెడుతున్నారు. వాటి వలన వచ్చినటువంటి లాభాన్ని ఎంతోమంది బ్రతుకుతూ ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారు. కనుక వీటన్నిటికీ కూడా ఆహారం పెట్టేది ఎవరు? ఆ మహానుభావుడే, అన్నదాత ఆయనే, ప్రాణదాత ఆయనే. సమస్తము కూడా రక్తదానం చెయ్యండి. ప్రాణదాతలు కండి అని అంటున్నారు. నువ్వు రక్తదానం చేసినంత మాత్రాన ప్రాణం నిలబడాలన్నా నిలబడకూడదన్నా ఆయన నిర్ణయించాలి. ఆయనే ప్రాణదాత, ఆయనే జీవదాత, ఆయనే అన్నదాత ప్రియమైన వారలారా. ఆ అన్నదాత పడేటటువంటి కష్టం ఈరోజు రైతుల గురించి అర్థం చేసుకోవట్లేదు కనుక ఆ రైతు కష్టం ప్రపంచంలో కనుమరుగైపోయిందండి. ఆ రైతుల కష్టాలను కూడా మనం తెలుసుకోవాలి, వారికి సహాయం చేయాలి. వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోకుండా వారికి సహాయం చేయాలి. ఇదిగో వీరందరి వెనక ఉన్నటువంటి మనకు ఆహారం ఇవ్వాలి అంటే, ఒక పూట మనం అన్నం తినాలి అని అంటే, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? నేను ఒకరోజు ఇంట్లోని నాకు బాగా కోల్డ్ అయిపోయింది, ఒళ్ళంతా కూడా నొప్పులుగా ఉంది. నా భార్యని పిలిచేసి ఇదిగో నాకు బాగా ఆకలిగా ఉంటుంది, ఈ మధ్య అన్నం తినలేకపోతున్నాను, చాలా నొప్పులుగా ఉంది, ఇబ్బందిగా ఉంది, కొంచెం ఏమనుకోకుండా కొంచెం చికెన్ తీసుకొచ్చేసి మంచి సూప్ చేసేసి కొంచెం గరం గరంగా చేసేసి చక్కగా తిందామని అనుకున్నానండి. అప్పుడు జ్వరం తగులుతూ ఉంది. ఇదిగో మా మనల్ని అక్కడ కూర్చున్నాడు కెమెరా దగ్గర, హాస్పిటల్కి వెళ్దాం మామయ్య అని చెప్పేసి పోయి డాక్టర్ ఉన్నారని చెప్పేసి కరెక్ట్గా ప్లేట్ నిండి అన్నం పెట్టిందండి. చికెను ఉల్లిపాయలు ఉన్నాయి పక్కన కలుపుకుందామని కూర్చున్నాను. మావాడు వచ్చేసేసి, మామయ్య డాక్టర్ గారు వచ్చేసారు, ఒక్కసారి తక్కన కనుక పోయి చూపించుకొని వచ్చిన తర్వాత తిందు కనుక రా అన్నారండి. నేను అనుకున్నాను నేనే కష్టం చేశాను, నాదే ఈ అన్నం నా ప్లేట్లోనే ఉంది అని అనుకున్నాను. డాక్టర్ దగ్గరకు పోగానే ఎన్ని రోజుల నుంచి వస్తుంది అన్నది, 3-4 రోజుల నుంచి వస్తుంది మేడం అని అన్నా. ఏమనుకోకుండా ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయండి అని అన్నది. బ్లడ్ టెస్ట్ చేసేసి బయటికి రాగానే మీకు టైఫాయిడ్ వచ్చింది, మీరు నాన్ వెజ్ తినకూడదు అని అన్నది. ఇప్పుడు నా చికెన్ ఏమైపోయింది, నాకు ఆ రోజు అనిపించింది. ఇప్పుడు చదవండి ఆ మాట, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి
సంతోషించుట ఎవరికి సాధ్యము? నువ్వు ప్రధానమంత్రివైనా ఆయన సెలవిస్తేనే అన్నం తినాలి, నువ్వు కూలివాడివైనా భిక్షగాడివైనా ఆయన సెలవిస్తేనే. ఆయన నిజమైన అన్నదాత, ప్రేమైన దేవుని పిల్లలు. అలాంటి మహానుభావుడు భూమి మీద నాటుకున్నటువంటి మొక్కలు, ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి మనుషులమైనటువంటి మనం, ఆ మనుషులమైనటువంటి మనం భూ సంబంధమైనటువంటి ఈ ఫలాలు మనం పండించుకుంటున్నాం, భూ సంబంధమైనటువంటి ఈ ఫలాలలో లాభం పొందుతూ ఉన్నాం. ఎంతోమంది రైతులు ఉత్తమ రైతులుగా అవార్డులు పొందుకున్నారు, కానీ ఆ రైతు మాత్రం ఎప్పటికీ నష్టంలో కూరుకుపోయి అలానే ఉండిపోయాడు. ప్రియమైన వాళ్ళ, ఆయన కష్టం ఏంటో భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకు అర్థం కాలేదండి. భూమి మీద ఆయన లోకాన్ని చూసి, పొలం, నా పొలం అంతా ఎలా ఉందో, ఈ భూమి నిండా నా మొక్కలను నాటాను, నర మొక్కలను నాటాను, నా పొలం ఎలా ఉందో అని ఒకరోజు చూస్తే ఆయనకి ఎలా కనపడిందో ఆ పొలం చూడండి. ఆదికాండము ఆరో అధ్యాయము పన్నెండవ వచనం. దేవుడు భూలోకమును, ఆయన పొలమును చూసుకున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఒకనాడు దేవుడు భూలోకములో ఉన్నటువంటి నరమొక్కలైనటువంటి ఆయన పొలములో వేయబడినటువంటి ఆయన పంట పొలాలను ఆయన చూస్తే, ఎన్ని మొక్కలు పండాయో, నాకెంత లాభం వస్తుందో అని దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. అది భూమి మొత్తం కూడా చెడిపోయిందండి, పంట మొత్తం చెడిపోయిందా? ఆ పొలం మొత్తం చెడిపోతే రైతుకు ఆవేదన ఉండదా? ఆ రైతు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆవేదన పడుతూ ఉన్నాడు. ప్రియమైన వారు, ఆ తరములో చూస్తే ఒకే ఒక్కడు నోవహు అనేటటువంటి ఒక మొక్కే ఆ రోజు ఫలమిచ్చేటటువంటి మొక్కగా ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమండి, ఎకరం అంతా వేసి ఒక బస్తా కనుక లాభం పొందితే ఎంత బాధపడిపోతాం. ప్రియమైన వాళ్ళు, ఎంత బాధపడిపోతామండి. ఆ రోజు ఆయన చూస్తే ఒక్క మొక్కేనా ఫలాలనిచ్చేది, ఒక మొక్కేమో ఫలాలనిచ్చేటట్టుగా ఉంది, మిగిలిన మొక్కలన్నీ గొడ్డు మొక్కలుగా మారిపోయాయి. మిగిలిన మొక్కలన్నీ కూడా ఫలింపనటువంటి మొక్కలుగా, పనికి మాలిన మొక్కలుగా మారిపోయాయి. ప్రియమైన దేవుని పిల్లల, అది చూసి ఎంత ఆవేదన పడుతున్నాడండి దేవుడు. ఏ పొలం అయినా సరే ఎండిపోతే రైతుకు నష్టం బాధపడడా చెప్పండి? ఈ భూమి మీద ఉన్నటువంటి రైతులు ఎలాగైతే దుఃఖిస్తున్నారో, పరలోకంలో ఉన్నటువంటి మహారైతు మన కన్న తండ్రి అయినటువంటి దేవాది దేవుడు దుఃఖిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఆ దేవాది దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడండి, దుఃఖిస్తూ ఉన్నాడు. ఒక రెండు వచనాలు చదివించేసేసి ఈనాటి కార్యక్రమం ముగించేసుకుందామండి. ఒక మాట చూడండి, యిర్మీయా గ్రంథము పదమూడో అధ్యాయము పదిహేడవ వచనం చూడండి. ఆ మహారైతు భూలోకం చెడిపోయి ఉంటే, ఆ లోకం ఆయన ఎంతో ఆశపడి కష్టపడి ఆ మొక్కలన్నిటిని నాటుకుంటే, ఆ మొక్కలన్నీ చెడిపోయి ఉంటే భూమి మీద ఏ మొక్క కూడా ఆయన కోసం ఫలించాలన్నటువంటి తపన లేకుండా ఎండిపోయినటువంటి మొక్కలను చూసి ఆయన ఎంత బాధపడుతున్నాడో, ఎలా దుఃఖిస్తున్నాడో చూడండి. ప్రియమైన వాళ్ళ, అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. ఏమండి, అన్నీ ఉన్నవాడు ఎందుకు ఏడుస్తున్నాడండి చెప్పండి? ఏమీ లేనివాడు పొలం ఫలసాయం లేకపోతే అతను ఏడుస్తున్నాడంటే అదొక అర్థం ఉంది, కానీ అన్నీ ఉన్నవాడు, అన్ని కష్టం చేసిన వాడు, ఇంత కష్టపడి ఇంత పెట్టుబడి పెట్టి ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూసి నిన్ను నన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన కన్నులతో చూసుకున్నాడే, పిండముగా ఉన్నప్పుడు నువ్వు రాలిపోకూడదని నీ తల్లి ఆద మరిసి, నా తల్లి ఆద మరిసినప్పుడు ఆయన కన్నులతో ఆయన చూసుకొని, తల్లి గర్భంలో నుండి రాలిపోకుండా ఆయన కన్నులతో నిన్ను చూసుకొని, తన స్వహస్తాలతో నీకు అవయవ నిర్మాణాన్ని చేసి నిన్ను ఒక మొక్కగా భూమి మీదకు తీసుకొని వస్తే నువ్వు ఫలించకపోతే ఆయనకి ఏడుపు తక్క ఏముంది చెప్పండి? ఆయన ఏడుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఎన్నో తరాలు అలా ఎండిపోయాయి, ఎన్నో తరాలు ఆయనకు ఫలం ఇవ్వకుండానే వెళ్ళిపోయాయి, ఆయన దుఃఖసాగరంలో ముంచేశాయి. ప్రస్తుతం మన తరం ప్రియమైన వాళ్ళ, మరి మనం ఫలిస్తున్నామా? అసలు ఫలించాలంటే ఏం చేయాలి? ఏ ఫలాలను కోరుకున్నాడు? మన ఫలాలను ఎందుకు దేవుడికి అందకుండా పోతున్నాయి? ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని కోటాను కోట్ల సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి నీ కన్న తండ్రి పని నీకు అర్థం కావటం లేదు అని అంటే ఏమండి, పిల్లలుగా పిల్లలకు తల్లిదండ్రులు చేసే పని అర్థం కావాలండి. మరి ఆయన పిల్లలుగా మనకే ఆయన కష్టం అర్థం కాకపోతే, ఆయన పిల్లలుగా మనకే ఆయన ఏడుపు మనకు అర్థం కాకపోతే, ప్రియమైన వాళ్ళ, ఆయన ఎవరికి చెప్పుకుంటాడండి? ఆయన ఎవరికి చెప్పుకుంటాడు? అందుకోసం ఇంతకుముందు తమ్ముడు చదివించాడండి, ఆకాశంతో మాట్లాడుతున్నాడంట, భూమితో మాట్లాడుతున్నాడంట, నేను మొక్కలుగా నా పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, తల్లి గర్భంలో పిండముగా అక్కడే పారవేస్తే నాకు ఆ రోజే ఫలం అవుద్దనుకునేవాడిని, కాచి కాపాడి పెద్దవాడిగా చేసి రెక్కల ముక్కలుగా కష్టపడి వాళ్ళ కోసం సమస్తాన్ని వాళ్ళ నోటికి అందించి
వాళ్ళని ఈ రోజు వరకు కునుకో నిద్ర లేకుండా దినమంతా ఎదురు చూసి, దినమంతా చేతులు చాచి వారి కోసం నేను ఎదురు చూస్తూ ఉంటే, నా గురించి కానీ నా కష్టం గురించి కానీ నేను చూసేటటువంటి నేను ఎదురు చూసే ఫలాల గురించి కానీ పట్టించుకోకపోతే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత కష్టమండి, ఎంత దుఃఖమండి ఆ తండ్రికి. ఏమంటే ఒక తండ్రి ఏడుపు పిల్లలకు ఆశీర్వాదం కాదు, ఒక తల్లి ఏడుపు పిల్లలకు ఆశీర్వాదం కాదు. నీ తల్లి ఏడుస్తూ ఉంటే నీకు మంచి జరగదు, నీ తండ్రి ఏడుస్తూ ఉంటే నీకు మంచి జరగదు, మన తండ్రి ఏడుస్తూ ఉంటే మనకు శ్రేయస్కరం కాదు. ప్రేమైన దేవుని పిల్లలారా, మనం ఫలించాల్సినటువంటి ఈ ఫలాలను దుష్టుడు ఎలా పొందుతూ ఉన్నాడు, మనం ఎలా నష్టపోతూ ఉన్నాం, దుష్టుడు పొందుతున్నటువంటి ఈ ఫలాలను తిరిగి తండ్రికి ఇవ్వాలి అని అంటే మనం ఎలాంటి ఫలాలు పొందాలి, ఎలా బ్రతకాలి. రేపు తొందరగా రండి, ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు నేర్చుకుందాం అండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు తండ్రి. రక్తపు ముద్దగా తండ్రి పిండముగా ఉన్నప్పటి నుండి తండ్రి ఇప్పటి వరకు కూడా తండ్రి మీరు మమ్మల్ని నమ్మారు తండ్రి, మీరు మమ్మల్ని కాచి కాపాడారు, ఈ భూమి మీద నిలబెట్టారు తండ్రి, మంచి ఆరోగ్యం ఇచ్చారు, మంచి ఆయుష్ని ఇచ్చారు తండ్రి. ఈ భూమి మీద తండ్రి మీరు మొక్కలుగా తండ్రి మమ్మల్ని నాటారు తండ్రి. మీరు నాటినటువంటి ఈ మొక్కలమైనటువంటి మేము మీకు మంచి ఫలములు ఫలించేటటువంటి చెట్లుగా మారేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. మీ బిడ్డలను తండ్రి దీవించండి. ఎంతో ఆశతో తండ్రి మీ మాటలు విన్నారు తండ్రి, లోకంలోకి వెళుతుండగా తండ్రి మరి ఈ మాటలను మర్చిపోయి తమ్మును తాము మోసపుచ్చుకునే వారిగా కాకుండా తండ్రి మీకోసం బ్రతికేటటువంటి మంచి భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయండి తండ్రి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బిడ్డలను దీవించండి. ఇక్కడ తల వంచినటువంటి మీ బిడ్డలను, మీ సేవకులను తండ్రి జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. వారు చేస్తున్నటువంటి పరిచర్యను మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీ దయ ఉంటే, మీ కృప ఉంటే రేపటి దినాన కూడా తండ్రి మరి ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు నేర్చుకొని తండ్రి మీకోసం ఫలించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని, అంతవరకు మమ్మల్ని అందరినీ తండ్రి మీరు ఎక్కల చాటున భద్రపరచమని, యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.